సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? నువ్వే కాదు, మేం కూడా సేవకులమే. నువ్వే కాదు నీతిమంతుడివి, మేం కూడా నీతిమంతులమే. మరో మాట చెప్పిన, మేం పరిశుద్ధులమే, మాకు ప్రత్యేకమైన నాయకత్వం ఏం అవసరం లేదు అంటున్నారంటే, మోసే పర్సనల్ లైఫ్ టచ్ చేస్తున్నారట. గుర్తుపెట్టుకోండి, మోసే మీద తిరగబడడానికి వాళ్ళ అక్క అయినా వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయి అయినా వీళ్ళు తిరగబడడానికి కాజ్ ఏముంది, కారణం ఏముందంటే, కారణం ఒకే ఒకటి, ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఏ ఒడిదుడుకులు ఉన్నాయి ఆ విషయాన్ని బట్టి వీళ్ళు రేజ్ చేసి అంటున్నారట, నువ్వు మాకు అవసరం లేదు. మేం పర్ఫెక్ట్ జెంటిల్మెన్స్, మేం బాగానే ఉన్నాం, మాకు మీతో పని లేదు, మాతో మాకు అవసరమే తప్ప నువ్వెవడ మమ్మల్ని నడిపించడానికి. మేం పరిశుద్ధులు పరిశుద్ధులు అని తిరగబడ్డారు. యెహోవా ఏమన్నాడు చూడండి, యెహోవా సంఘముని యెహోవారి మధ్యనున్నాడు, యెహోవారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు యాల హెచ్చించుకొనుచున్నారు. చూసారా, ఆ రోజే వాడబడిన పదం ఏంటి చెప్పండి? సంఘం. ఆ రోజు సంఘానికి వ్యతిరేకమైన మాటలు, అంటే మోసేకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు? సంఘానికి వ్యతిరేకం. సంఘం మీదకు తిరగబడితే ఎవరి మీదకు తిరగబడినట్టు? దేవుడి మీదకు తిరగబడినట్టు. మోసేని కౌంటర్ చేస్తూ అడుగుతున్నారట, ఇదిగో మేము రాము. ఆ ఎప్పుడైతే ఆ కోరాహు 250 మందిని ఎగేసుకుని తిరగబడ్డాడో, ఆ తర్వాత కిందున్న వాళ్ళకి ధైర్యం వచ్చిందట. అప్పుడు మోసే ఎలియాబు కుమారులైన అభిరాములను పిలవనంపెను, అయితే వారు మేము రాము. చూసారా, ఒక్క వంకరుడు తయారాడు అనుకోండి, ఇంక వంకరులు తయారవుతూనే ఉంటారు. ఒక్క సేదైన ఏరు వచ్చింది అనుకోండి, చెప్పండి, ఇక సేదైన ఏరులు వస్తూనే ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, ఆ సేదైన ఏరు మొలుస్తున్నప్పుడే మొదల్లోకి కట్ చేశాడు. మరలో మాట అన్నా, ఎవడైనా తేడాగా, ఎవరైనా తేడాగా కనిపిస్తున్నారంటే నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఇచ్చినా సరే వాళ్ళ అవసరం లేదని కట్ చేసి పడేయాలి. లేదండి, వీళ్ళ మానేడు వాళ్ళని ఎఫెక్ట్ ఉంటుందంటే ఇక్కడే ఎఫెక్ట్ అనుకో, రేపు పొద్దున సంఘానికి ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి అంటే, వాడు సరి అయిన వ్యక్తి కదా, నో, వాడికి పాట కూడా ఇవ్వడానికి వీల్లేదు, బానే పోరా అని చెప్పాలి. ఆమె సరి అయిన విధానం బతకట్లేదా, ఎవడ చేయమండి, నేను బోడి వరుసిప్పు, బానే ముందు నువ్వు సరిగా ఉండు. లేదు, అతగాడు సరిగ్గా ఉండట్లేదు, వాడు దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు, మానే మన ఎవడికి కావాలి బోడి పదవంతులు, మానే ముందు నువ్వు బాగుపడు. లేదు, ఆమె సరైన విధానం కాదు, పచ్చబూతులు ఆడుతున్న స్త్రీ, మానే మనం ఎవరికి కావాలి ఆవిడ సంఘ పెద్దరెక్క. ఎవడైనా తేడాగా ఉంటే బైబిల్ ఏం చెప్తుందో చెప్పినా, వాడిని కట్ చేయి, కట్ చేయి. అహరోను మోసేలి మీద తిరగబడ్డానికి ఒక్కడు తిరగబడ్డా, ఆ ఒక్కడు ఎవడైనా అంటే వాళ్ళలో ఏ లోపం లేదు. వాళ్ళు ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే నాయకత్వం పిచ్చెక్కేసింది. మేం కూడా, మేం మైకులు పట్టుకోవాలి, మేం కూడా మాట్లాడాలి, మేము నిలబడాలి, మేం కూడా పలానని కాళ్ళు రేగడేసుకోవాలి, మాకు కేడర్ కావాలి, మమ్మల్ని నలుగురిలో గుర్తించాలి. గుర్తించకపోతే ఏం చేస్తావయ్యా అంటే, మోసేనే లేకుండా చేసేస్తాం. అప్పుడప్పుడు చూసారా సీనియర్స్, మీ ఇక్కడ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నాకు ఇదే చెప్పాలనిపించింది చెప్తున్నా. అప్పుడప్పుడు మీరు చూడండి సంఘంలో, అప్పుడప్పుడు కొంతమంది సీనియర్స్ అలుగుతారు. వీళ్ళు ఎంత సీనియర్లు అంటే బెంచీలు అరగొట్టేసిన సీనియర్స్, 25 ఏళ్ళు. ఆ సీనియర్స్ అలిగాలిగి ఏమంటారు తెలుసా, వాళ్ళ కార్యక్రమంలో ఉన్నతమైన స్థానం కానీ మనం ఇవ్వలేదు అనుకోండి, ఇలా అంటారు, బారిటే లేవు చేయండి, ఎలా చేస్తారో చూస్తాం, మేము లేకుండా ఎలా చేస్తారో చూస్తాం, చెయ్యండి అంటారు. విషయం చెప్పినా, మీరు లేకపోతే చేస్తారు, గుర్తెట్టుకో. మేము లేకపోతే ఎలా జరుగుతుందో మేము చూస్తాం, ఎలా జరుగుద్ది, నువ్వు లేకపోతే చాలా బాగా జరుగుతుంది. ఆ విషయం నీకు తెలియదు. ఎవడో లేకపోవడం వలన సంఘం ఆగిపోదు, నీ బిల్డప్ల వలన సంఘం భయపడదు. నువ్వు సేవకుని బెదిరించడానికి నీకున్న రైట్స్ ఏంటి? సేవకుడు ప్రార్థన చేయవలన ఈరోజున్నా నువ్వు, సేవకుడు ఉండడం వల్ల ఈరోజు బతికి బట్టు కడుతున్నావు, సేవకుడు ఉండడం వల్లనే ఈరోజు కుటుంబంతో పిల్లా పాపలతో ఉన్నావు, సేవకుడు ఉండడం వల్లనే సజీవ లెక్కల్లో ఉన్నావు. ఇన్ని చేసి నీ కొరకు ప్రార్థించి, మీ కొరకు మోకరించి, మీ కొరకు ఇన్ని చేసిన ఆయనని ఈరోజు వద్దంటున్నావంటే సుఖబడి మతమెక్కావా అని అడుగుతాడు దేవుడు. ఆ ప్రార్థనకి జవాబు పొందుకొని ఈరోజు సేవకుడిని లోకువగట్టడం తయారయ్యావా అని అడుగుతాడు ఆయన.
వీళ్ళు ఎంత మతం ఎక్కిపోయారంటే, ఎంత కొవ్వెక్కిపోయారంటే, ఎర్ర సముద్రం దాటొచ్చి బాగా మన్నా తినేసి నచ్చిన మాంసం అంతా భుజించేసి చివరికి రేపో మాపో ఇక కానాను భూభాగంలోకి వెళ్ళి ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ల్యాండ్ డాక్యుమెంట్స్ అనే టయానికి అన్నారట. ఈ నాయకత్వం మాకు అవసరం. ఈ మాట అక్కడ అనాల్సింది, డొక్కలు ఎండిపోయింది. ఈ మాట మీరు అక్కడ అనాల్సింది. రోజు రేపో మాపో మీకు ల్యాండ్ రాబోతుంది, రేపో మాపో మీకు చక్కటి అడ్రస్ రాబోతుంది, రేపో మాపో మీకంటే ఒక దేవుడని ఒక పిలుపు ఉండబోతుంది. అన్ని సౌఖ్యంగా జరిగిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయా?